మళ్ళా తీసుకొని ఓట్ వేయించుకు రావాలని, ఫండమెంటల్ రైట్ వ్యాలిడ్ కావాలి. ఓట్ వేయించి తీసుకొచ్చి మళ్ళీ డిటైన్ చేయాలి. 24 అవర్స్ పోలీస్ హ్యావింగ్ ఎవరీ రైట్ టు కీప్ ఎ పర్సన్ యాంటీ సోషల్ ఉండడానికి భావించినప్పుడు పోలీస్కి ఆ పవర్ ఉంటుంది. ఆ పవర్ని ఎందుకు ఉపయోగించలేదు? మెయిన్ అది చేసేది ఇది కాదు. తర్వాత ఇంకోటి కండ్ల ముందల్లే విచ్చలవిడి పవర్ చేసినప్పుడు ఇంకోటి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఏరియాస్ కూడా కరెక్ట్ కాలేదు. లాన్ ఆఫ్ యాక్షన్స్ అసలు లేదు. అట్టర్ ఫ్లాప్. మరి ఇప్పుడు ఎవరికి వస్తుందని చెడ్డ పేరు? పోలీస్కే వస్తుంది. పోలీసు వాళ్ళు ఫెయిల్ అయినరు, పోలీసు వాళ్ళు తిన్నారు, పోలీసు వాళ్ళ పోస్టింగ్ గురించి లాలచ వివరాలు చేస్తున్నారు అనే పేరు అయితే సొసైటీ జగన్మోహన్ రెడ్డికి రాదు, ఎవరికి రాదు, అందరూ బాగుంటారు. రాజు రాజు లేకుంటారు, రాజు ఇప్పుడు వీళ్ళంతా ఎవరు చెడ్డ పేరు వచ్చి గీళ్ళే సస్పెన్షన్ చేస్తారు. ఎవరు ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ కాల్ ఫోన్ చేసి సస్పెండ్ చేశారు. మళ్ళీ ఎలక్షన్ కమిషన్ కూడా వీళ్ళు ఏం చేశారు అంటే, ఇటు ప్రివెంట్ చేయాలంటే వీళ్ళు ఒక లెటర్ పంపాలండి. హైపర్ సెన్సిటివ్ సూపర్ సెన్సిటివ్ అని ఏరియాస్ ఉంటాయి. గత 18 ఎలక్షన్ సంఘటనలు చూసుకొని మళ్ళీ 1% బేరీ చేసుకొని ఇంత మనకు ఫోర్స్ వస్తే బాగుంటుంది, పారామిలిటరీ కానీ లేకుంటే సిఆర్పిఎఫ్ కానీ లేకపోతే ఫర్ ర్యాపిడ్ యాక్షన్, ప్లాన్ ఆఫ్ యాక్షన్ కరెక్ట్ లేదు. అది అట్లా ఉంటే కాదు, జరగదు. వాళ్ళు ఎందుకంటే బయటకు వెళ్ళి వస్తారు, తప్పు చేస్తే వాయిస్తారు, పోతారు. ఇక్కడ వాయింపు లేదు, దబాయింపు ఉంది. అవును, వాయింపు లేదు కానీ దబాయింపు ఉంది. పోలీసు ఎవరు లోకల్ అక్విటెన్స్ ఉంటుంది, వీళ్ళు ఏం చేయలేరు. ఓన్లీ రూట్ టు పర్సన్స్ లైన్లో పెట్టడానికే పరిస్థితి వస్తుంది ఫోర్స్, అంతే. లేకుంటే పని కాదు ఇది. ఎందుకంటే ఫ్యాక్షన్ జోన్ అది, అటు అంటకపోతున్నాయి, పెట్రోల్ బాంబులు వేస్తున్నారు, కొడుతున్నారు, కాలు బల కొడుతున్నారు, చంపుతున్నారు, రకరకాల స్టాబింగ్స్ ఉన్నాయి. అప్పుడు ఆ కర్నూలులో ఒక నంద్యాలలో సారీ ఇంటి ముందల వాడు రేవన్ అటాక్ చేసి కొడితే వాడు మొత్తం దారుణం అండి. అసలు ఆ రేంజ్ లో ఉండాలా హింస? అంటే పోలీస్ అనేది కారుతో గుద్దేస్తే కింద పడ్డాడు, మళ్ళీ రాడుతున్నాడుగా తప్పించుకొని పోయి ఇంట్లో పడి సేఫ్ అయిపోయినాడు. లేదు వాడు కూడా సీరియస్ అన్నాడు. ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితి అంటే విచ్చలవిడితనం అయినప్పుడు ఎక్కడుందండి వేర్ ఇస్ ద లాండ్ ఆర్డర్? లాండ్ ఆర్డర్ అని ప్రివెంట్ చేయాలి, పోలీస్కి పవర్ ఉండాలి, అటానమస్గా బిహేవ్ చేయాలి. ఇది ఎవరు చేయాలి? బిఫోర్ ఎలక్షన్ అప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే ఒక నోటీస్ ఇష్యూ చేయాలి డీజీ గారికి. మీరు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఉంటారు కదా, ఎలక్షన్ కమిషన్ రూల్కి వస్తుంది ఇది. మీరు ఎలాంటి పరిస్థితి, ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగినా యూఆర్ గోయింగ్ టు స్క్వేర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఇన్సిడెంట్ అని ఒక నోటీస్ ఇస్తే ఎవరు ట్రై చేసి పడేస్తారండి. ఏ కోశాన ఎక్కడ కూడా ఏ పాయింట్ ఆఫ్ దీంట్లో కూడా ఆ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అనేది అక్కడ కనపడలేదు. ఒక రివ్యూ లేదు, కంట్రోల్ లేదు, సమావేశాలు లేవు, ఎక్కడ ఏం కనిపించలేదు. అదంతా విజిబిలిటీ ఉంటే కదా మీడియాలో వస్తుంది, ఏ పేపర్ లో కూడా రాలేదు చూశాను. మరి చేతులు కాదు నాకు ఆకలి పట్టుకుంటే ఏం లాము, సిట్ వస్తుంది, పిట్ వస్తుంది, అన్ని వస్తాయి. ఇప్పుడు కూడా నేనేం చెప్తున్నా అంటే ఈ 3-4 క్రైమ్లు ఇన్వాల్వ్ తీసుకొచ్చి పీడియాకి పెట్టి తోసి పడదే, అంతే. పీడియాకి పెట్టాలండి, నిర్దాచీనంగా వైలెన్స్ ప్రవర్తించినప్పుడు పీడియాకి పెట్టాలి, కంట్రోల్లోకి వస్తాం. 1 ఇయర్ నో బెయిల్ అది పెట్టాలి, లేకుంటే ఉపాయ యాక్ట్ పెట్టాలి. 3000 పైసలకు నిందితుడు ఉన్నారంట, 150 మందిని పట్టుకున్నారంట. అది కామన్ జరుగుతుంటది, వాళ్ళు వచ్చారంటే ఇద్దరు వాళ్ళు పోతుంటారు చేస్తుంటారు, అలవాటు అయిపోయిన అలవాటు పోదు. ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ వాళ్ళ మీద పీడి యాక్ట్ పెట్టండి, లేకుంటే ఉపాయ యాక్ట్ పెట్టి తోసేయండి. బెయిల్ రాదు, ఏం రాదు, 1 ఇయర్ వరకు అక్కడనే ఉంటారు. వాళ్ళకు కూడా తెలిసి వస్తుంది ఇట్లా విచ్చలవిడి వ్యవహారానికి పని చేస్తే మమ్మల్ని ఇట్లా వేస్తారని. అది ఆ భయం అయితే రావాలి. భయం లేనిది పోలీస్ అనేది ఫోర్స్ అండి. అవును, ఫోర్స్ అనేది భయపెట్టాలి. ఇప్పుడు నాగబాబు ఉంటుందండి, బుస కొడితే భయపడిపోతారు, కరవాల్సిన అవసరం లేదు. అట్లా పోలీస్ వ్యవస్థ కరగకుండా కొత్త కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి కమ్యూనిటీ పోలీసింగ్. అదే కమ్యూనిటీ పోలీసింగ్లో నేను డాక్టరేట్ చేసిన మొట్టమొదటి పర్సన్ ఇండియా, పిహెచ్డీ తీసుకున్నాను ఉస్మానికి వెళ్ళి కమ్యూనిటీ పోలీసింగ్లో. అది వెస్టర్న్ కంట్రీస్ డిఫరెంట్, లా నోయింగ్ ఉంటారు, తర్వాత పోలీస్ కోఆపరేట్ చేస్తారు, తప్పు చేసిన అంటే ఇన్ఫర్మేషన్. మూర్ఖులతో నడవదు. ఇక్కడ చట్టం సామ దాన భేద దండ, దండను కట్టే ఆ దండనే లేకపోయా, మరి దండనే లేకపోయా, దండ లేకపోయా, దండలు లేకపోయా, ఎవరు కంట్రోల్ అయితే అండి. ఆయన చెప్తున్నారు కదా, కేకులు కట్ చేశారు ముందే, కేకులు కట్ చేశారు, ఒదికి మేకులు కొట్టిరు, అంతే కదా. మరి ఎట్లయితే అలాంటప్పుడు పోలీసు వ్యవస్థ చెడ్డ పేరు వచ్చింది, పోలీసు వ్యవస్థకు ఆపాదించారు. వీళ్ళందరూ కూడా గట్టి బియ్యవలసిన అవసరం ఉంది. నా విజ్ఞప్తి కూడా పోలీసు సోదరులకు అదే, ఎవరి పని ఏందో ఇడ కాకపోతే రేపు నౌకరు ఇంకోతం చేసుకుంటే నీ జీతం అయితే ఎక్కడ పోదు, జీతం పోదు, జాబ్ పోదు, నీ యూనిఫామ్ ఎందుకు రాయందని పెద్ద వాయిలెన్స్ అయితే 24 అవర్స్ కంట్రోల్ చేసేది పరిశ్రమ. 24 అవర్స్ సిపిని అటాక్ చేయడానికి వచ్చిండ్రు సర్దార్జీలు ముస్లింస్, 35 కేసులు పెట్టి 24 గంటలు కంట్రోల్ చేసేది, సిటీకి స్ప్రెడ్ అవర్ కాకుండా చేసినాం. అంటే నేదో పెద్ద పొడిగిందని చెప్తాను. మనం దృక్పథం చేయాలని, ప్రివెంట్ చేయాలని ఉండాలి. మళ్ళీ లాల్చొద్దు ప్రభుత్వం. ఇప్పుడు ఏ ప్రభుత్వం రాదండి, నిజాయితీగా ఉన్న ఆఫీసర్ను కూడా కొంతమంది పొలిటీషియన్స్ భరించలేక ట్రాన్స్ఫర్ చేస్తారు. జరిగేది ఏముంది? ట్రాన్స్ఫర్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. ఎక్కడ పోతుంది? ఇంటెలిజెన్స్ లో ఎస్బీలు పెడతారు, జీతం అయితే వస్తుంది కదా, వస్తుంది అక్కడ కూడా పనిచేయాలి.